హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ పూర్ణ సాతులూరి. ఇవాళ మనం ఫిష్ కర్రీ చూద్దామండి, లెట్స్ గో. అల్లం వెల్లుల్లి, చింతపండు రసం పులుసు కోసం, గసాలు, ఫిష్లో మనం పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవన్నీ వేసి, పసుపు, ఉప్పు, కారం తగినంత వేసుకోవాలండి. అంటే స్పైసీ కావాలంటే కొంచెం ఎక్కువ, లేకపోతే కొంచెం తగ్గించుకోవచ్చు. నేనైతే 3 స్పూన్స్ వేసాను. సో దాంట్లో కొంచెం ఆయిల్ అన్నమాట, సో ఆయిల్ తగినంత వేసుకోవాలి. మనం చింతపండు ఉంది కదండి, ఆ చింతపండు రసం దీంట్లో పిండుకోవాలన్నమాట. తర్వాత మనం మిక్సీ వేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ ఏదైతే ఉందో, గసాలు, జింజర్ గార్లిక్ పేస్ట్ అది వేసుకున్నాను. వేసుకొని దాన్ని ప్రాపర్గా మ్యారినేట్ చేసుకోవాలి. ముక్కలకు పట్టాలంటే ఖచ్చితంగా ఒక 20 మినిట్స్ అన్నా కలిపిన తర్వాత నానబెట్టాల్సి ఉంటుంది. నిజంగా అండి, ఇలా మ్యారినేట్ చేస్తుంటే నోట్లో నుంచి నీళ్ళు ఊరుతున్నాయి. వావ్, టూ గుడ్. అబ్బబ్బా, ఇలాగే చేపను తీసుకొని నోట్లో వేసుకొని తినేయాలనిపిస్తుంది, కానీ పచ్చిగా ఉంటుంది. అలా కంప్లీట్ అయిన తర్వాత తిందాము. సో చూడొచ్చు, బాయిల్ అవుతున్న ఫిష్ కర్రీ గుమగుమలాడుతుంది. టూ గుడ్ అండి, చాలా బాగుంది. ఇది ఎప్పటి వరకు అంటే పైన ఆయిల్ వస్తుంది చూడండి, ఆయిల్ దానిపైన వచ్చిందంటే ఏంటిదంటే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే, దగ్గరలో ఉన్నట్టు. సూపర్. సో ఇది పైన కొత్తిమీర అన్నమాట. నిజంగాండి, కొరమేలు పులుసు అంటే మాటలు కాదు. కేజీ బయట ఆల్మోస్ట్ 600-700 పలుకుతుంది. సో ఇది కొరమేలు పులుసు అన్నమాట. ఇలా కొత్తిమీర చల్లితే అది చూడండి, అది చూడడానికి ఎంత అందంగా కనిపిస్తుందో. సో తింటే ఇంకా బాగుంటుంది. రియల్లీ టూ గుడ్ అండి. సో ఎప్పుడు మనం ఎక్కువ కలపకూడదు అన్నమాట, అందుకే ఇప్పటి వరకు ఏం కలపలేదు. జస్ట్ అట్లా తిప్పాలి గంటెతో, లేకపోతే బౌల్ ఉంటుంది కదా అటు ఇటు కదిపిస్తే సరిపోతుంది. సో మీకు చూపించడం కోసం నేను తీస్తున్నాను ఫిష్ ఫ్రైని బయటికి. బా, ఎంత గుమగుమలాడుతుందో నిజంగానే చూడు, ఎంత మంచి ఉడికిందో. చేపల పులుసు, కొరమైన చేపల పులుసు, అదరహో. చూడడానికి తినడానికి కూడా అదరహో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.